అరక్షరీ ఓకే, కానీ కొన్ని హాస్పిటల్స్లో తప్పుడుగా చేస్తున్నారు. ఎందుకంటే చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నా దాన్ని పెద్దది చెప్పి డాక్టర్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసినప్పుడు అంటే వాళ్ళకి ఆపరేషన్ పడదు కానీ ఆపరేషన్ అని చెప్తారు. ఆపరేషన్ చెప్తే చెప్పి డబ్బులు తీసుకొని బిల్ పెడతారు. అవన్నీ కొంచెం రాంగ్ అవుతుంది. అయితే ఈ మధ్య వాలంటీర్ వ్యవస్థ మీద కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, దాని గురించి ఏమని చెప్తారు? అదైతే కొన్ని నిజమేనండి. వాలంటీర్లు అన్నది అందరూ జెన్యున్ ఉన్నారు, ఆయన మాత్రం చూస్తాడు ఆ జెన్యున్ ఉన్నాడో లేదా అన్నది. జెన్యున్ ఉన్నారు, జెన్యున్ లేరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమిలో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలి? వాళ్ళ కోసం నాకైతే వీళ్ళ కోసం నాకు అంతగా నాలెడ్జ్ లేదు, తెలియదు. ఓకే, ఈయన ఒక హీరోగా అయితే నేను ఒక అభిమానిని, అంతవరకు నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. ఓకే, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది? 175 సీట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఆయనేమో 175 వస్తాయి మాకు అని చెప్పేసి అంటున్నారు. 100 ప్లస్సా లేకపోతే 150 ప్లస్సా? 100 ప్లస్. అంటే అందరు అంటున్నారు చంద్రబాబు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఇంతకుముందు ఐటీస్ బాగా డెవలప్ చేశారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం కలిసి ఉన్నప్పుడు అందరికీ జాబ్స్ అనేది ఇచ్చారు, తర్వాత ఐటీ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే తను వస్తే డెవలప్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్ చేస్తారు. ముందు వచ్చారు కదా, ముందు ఎంతవరకు డెవలప్ అయింది? ముందు ఆయన వచ్చారు, ఎంతవరకు డెవలప్ అయింది ఫస్ట్ అది కూడా మనం ఆలోచించాలి ఫస్ట్. అప్పుడు ఆయన ఉండేటప్పుడు జాబ్స్ ఉన్నాయా? లేవుగా. ఈ స్టడీస్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు వాచ్మెన్ పిల్లలు ఎంత రిచ్గా వెళ్తున్నారండి, మనం కూడా ఆలోచించాలి కదా. ఉన్నోళ్ళు లేనోళ్ళు మిడిల్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఒక్కల వైపు ఆలోచించకుండా అందరి వైపు ఆలోచిస్తే మనకి ఏంటన్నది అర్థమవుతుంది. కొంచెం మందికి తెలుస్తుంది, కొంచెం మందికి తెలియదు. కొంచెమందికి తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. ఇలా మూడు రకాలు ఉంటాయి ప్రతి దాంట్లో. అట్లనే తెలియని వాళ్ళు ఒక మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు ఇంకో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సాయం అడిగారు కదా, అసలు ఆయన గురించి అంటే ఆయన డౌన్ అయ్యారంటారా లేకపోతే? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు జగన్ డీ కొట్టడానికి. హెల్ప్ తీసుకుంటున్నారు అంటే సము అంటే అది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. హెల్ప్ అనుకోవడం ఎందుకు, అలా అనుకోవడం ఎందుకు, కలిసిపోయారా అనుకుంటే అయిపోతుంది. హెల్ప్ అనేసి అనుకోవడం తప్పు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యానని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు, అసలు ఏంటి ఆ ఉద్దేశం? నాకైతే అదైతే నచ్చలేదండి. ఒకే ఫ్యామిలీలో వేరువేరుగా రావటం అని నాకు నచ్చలేదు. అంటే ఏ రకంగా చూడొచ్చు? ఒకవేళ దీని వెనకాల జగన్ గారి హస్తమే ప్లానింగ్ ఏమైనా ఉందంటారా లేకపోతే సెంట్రల్లో కాంగ్రెస్ హస్తం ఉందంటారా? ఏమో సంథింగ్ ఉండే ఉంటుందండి. ఒక లేడీ ఇప్పుడు బ్రదర్ని వదిలి ఆమె వస్తున్నారు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది, ఉండకుండా అయితే బయటికి రారు కదా. సో 24 జగన్ గారు ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.